Hello friends, welcome to Na Kitchen Mate. How are you all? Iroju nenu aarogyakaramaina ruchikaramaina healthy omelette ni meeku chupinchipothunnanu. Adi kuda beetroot tandi chaala baaguntundi. Beetroot ani meeru em aalochinchaddu. Ok saari mee try cheyandi. Chaala super ga untundi. Dani kosam munduga oka egg ni teeskunnanu. Aa egg ni mundugane manam ingredients add cheyakunda beat cheskovali. స్పూన్ తో గాని ఫోర్క్ తో గాని ఒకసారి విస్క్ చేసుకోవాలి. స్పూన్ తో బాగా కలుపుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాంతో పాటు కొత్తిమీర ఒక 1.5 టీ స్పూన్ తీసుకోండి. బీట్రూట్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. బీట్రూట్ ని గ్రైండర్ తో తురుముకోండి. సో అది 2 టీ స్పూన్స్. తర్వాత మిరియాల పొడి 1/4 టీ స్పూన్. సాల్ట్ మీరు ఇచ్చికి సరిపడినంత వేసుకోండి. అలాగే బటర్ని ఒక 1 టీ స్పూన్ వేడి చేసుకుని దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపే వరకు స్పూన్తో తిప్పుకోండి. అలా బాగా బీట్రూట్ అంతా కలిసిపోయిన తర్వాత దానిలో ఒక 1/3 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. సో ఆమ్లెట్ వేయడానికి మనకి మిక్సర్ రెడీ అయిపోయింది. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక 1/3 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ ఘీ కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది వేడైన తర్వాత సో ఆమ్లెట్ మిక్చర్ని యాడ్ చేసుకోండి. దాన్ని స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం ప్యాన్కి అది అంటుకుంటూ ఉంటుంది. సో అది చూసుకుంటూ రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా మంచి కలర్లో ఆమ్లెట్ రోస్ట్ అవుతుంది. సో రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. సో అంతే, స్టవ్ ఆఫ్ చేయండి. చూసారా ఎంత టేస్టీగా హెల్దీ డెలీషియస్ బీట్రూట్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. So please subscribe my channel and thank you for watching the video. Take care you all. Bye friends.